దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ సంబంధాలను ప్రభావితం చేసిన మొదటి చట్టం ఏది హైదరాబాద్ జాగిర్ల రద్దు చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో జయభారత్ రెడ్డి నివేదిక ప్రకారం జూన్ ఆరులో హైదరాబాద్ తర్వాత ఏ జిల్లాలో స్థానికేతరులు అధికంగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో జయభారత్ రెడ్డి సుందర్సేన్ కమిటీల రిపోర్టును అనుసరించి ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైన ఆరు వందల పది జీవోను విడుదల చేయటం జస్టిస్ కైలాస్నాథ్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఎన్ని దశలలో అధ్యయనం చేశారు మూడు దశలలో పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు ప్రమాణ కమతం నిర్ణయించేందుకు వేటిని ప్రాతిపదికగా తీసుకున్నారు పంట పండే తీరు సాగునీటి వసతి భూమి వినియోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగాలను సర్వీస్ కమిషన్ నుంచి తొలగించాలని సూచించిన కమిటీ ఏది వాంచు కమిటీ సాలార్జంగ్ క్రమబద్ధమైన సర్వే సెటిల్మెంట్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ భూభాగంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తొమ్మిది జిల్లాలు షకీందారులు అంటే ఎవరు వరుసగా పన్నెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కౌలకు భూమిని సాగు చేసేవారు జిరాయిత్ హక్కులు ఉన్నవారు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ భాషను ఎన్నేళ్లు కొనసాగించాలి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించిన కమిటీ భూ సంస్కరణలకు అనుగుణంగా ఇది కుమారప్ప కమిటీ కుమార్ లలిత్ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పిస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు నెలల కాలపరిమితి కోనేరు రంగారావు కమిటీ ప్రకారం ఎవరిని భూమి లేని పేదలుగా గుర్తించాలి ఒక ఎకరం తరి లేదా రెండు ఎకరాల కుష్కీ కంటే తక్కువ భూమి ఉన్నవారు రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ పథకంలో భాగంగా స్థాపించారు ఆరు సూత్రాల పథకం ఉమ్మడి ఏపీలోని భూ సంస్కరణల అమలులోని లోపాలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఏది ఇందిరాకాంతి పథకం జస్టిస్ భార్గవ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున కుమార్ లలిత్ కమిటీని దేనికోసం నియమించారు తెలంగాణలోని మిగులు నిధులపై అధ్యయనం చేయడానికి జీవో నెంబర్ ఆరు వందల డెబ్భై నాలుగు ఏ అంశాలను నిర్దేశిస్తుంది ఉద్యోగ నియామకాలలో పాటించాల్సిన నియమాలను జయభారత్ రెడ్డి కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమేనని హైకోర్టు తీర్పు చెప్పిన రోజు ఏది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏ కాల పరిమితిలో జరిగిన నిధుల కేటాయింపులను కుమార్ లలిత్ కమిటీ పరిశీలించింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ముప్పై ఒకటి వరకు జయభారత్ రెడ్డి కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ముగ్గురు గిర్ గ్లానీ కమిటీని ఎప్పుడు నియమించారు రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదు పంటలలో నిర్దిష్ట మొత్తం కౌలుగా చెల్లించే విధానం బెత్తాయి పంటలలో ఒకటి బై నాలుగో వంతు లేదా ఒకటి బై వంతు ఏపీలో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత శాతం భూమి సాగు కింద ఉంది నలభై శాతం భూమి బరూచా కమిటీ కౌలుదారులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది రెండు రకాలుగా జిరాయిత్ హక్కులు ఉన్నవారు మరియు జిరాయిత్ హక్కులు లేనివారు తెలంగాణలో అత్యధిక కౌలుదారులు ఉన్న జిల్లా ఏది రంగారెడ్డి జిల్లా ఎనభై ఐదు శాతం కౌలుదారులు ఉన్న జిల్లా ఇది మూడు ఎకరాల భూ పంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్లను విడుదల చేసింది రూపాయలు ఐదు కోట్లు ఇందిరాగాంధీ ఏ సూత్రంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీని నియమించారు అష్ట సూత్రంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులు రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ముల్కీ నిబంధనలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని చెప్పిన కమిటీ వాంచు కమిటీ హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం గిర్గ్లాని కమిటీ నియామక ప్రధాన ఉద్దేశం ఆరు వందల పది జీవో అమలును పరిశీలించడం మూడు ఎకరాల భూమి పంపిణీ పథకం అమలు కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎన్ని కోట్లను విడుదల చేసింది రూపాయలు ఐదు కోట్లను ఆర్టికల్ మూడు వందల డెబ్భై ఒకటి ఈను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అసైన్డ్ భూములు అంటే పేదవారికి ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన వ్యవసాయ భూమి మరియు ఇళ్ల స్థలాలు జస్టిస్ కైలాష్నాథ్ వాంచు కమిటీని నియమించింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కుమార్ లలిత్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం కౌలును నగదు రూపంలో చెల్లించే విధానం ఏమిటి సర్ఫే ఎకరానికి రూపాయలు ఇరవై నుంచి రూపాయలు ఇరవై ఐదు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి నియంత్రణలో ఉండాలి ప్రాంతీయ మండలి తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల భూ పంపిణీ పథకంలో ఏ సంస్థను ప్రధాన భాగస్వామిగా చేర్చింది తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ తెలంగాణలో భూములు కోల్పోయిన జమీందారులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలి రూపాయలు పద్దెనిమిది కోట్లు జస్టిస్ భార్గవ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత ముగ్గురు సమైక్య రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన జివో ఏది జివో నెంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు అష్టసూత్ర పథకాన్ని ఏ నేపథ్యంలో ప్రతిపాదించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ప్రీవియెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ చట్టాన్ని మొదటిసారి ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఖమ్మం జిల్లాలో జస్టిస్ కైలాష్నాథ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన ఎంతమంది ఆంధ్ర ఉద్యోగులు ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు లలిత్ కమిటీ పేర్కొంది నాలుగు వేల ఐదు వందల మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జారీ చేసిన ఏ ఉత్తర్వులో అసైన్డ్ భూముల విధానానికి రూపకల్పన చేశాయి పద్నాలుగు వందల ఆరు మరియు పద్నాలుగు వందల ఏడు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస అర్హతను ఎన్నేళ్లకు కుదించారు పన్నెండేళ్ల నుంచి నాలుగేళ్లకు ఏ నివేదికను పరిశీలించేందుకు సుందర్సేన్ కమిటీని ఏర్పాటు చేశారు జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల యాభై ఐదు నిజాం తన సొంత ఖర్చుల కోసం కేటాయించుకున్న గ్రామాలు మరియు భూములు ఏమంటారు సర్పే కాస్ కుమార్ లలిత్ కమిటీ నివేదికను పరిశీలించేందుకు నియమించిన కమిటీ ఏది జస్టిస్ భార్గవ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సమైక్య రాష్ట్రంలో జోనల్ నాన్ గెజిటెడ్ జోనల్ గెజిటెడ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వరుసగా ఎనభై శాతం డెబ్బై శాతం అరవై శాతం జయభారత్ రెడ్డి కమిటీని ఏ ప్రభుత్వం నియమించింది ఎన్టీఆర్ ప్రభుత్వం మూల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన ముఖ్యంగా తెలంగాణలో కౌలు విధానం ఎన్ని రూపాల్లో ఉండేది మూడు రూపాల్లో ఒకటి బెత్తాయి రెండు గుల్లా మక్త మూడు సర్ఫేకాస్ కౌలుదారుల సమస్తాంగత పరపతికి దూరమై దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్న వారిని గుర్తించేందుకు కోనేరు రంగారావు కమిటీ చేసిన కీలక సూచన ఏది లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ ఎల్ఈసి కౌలుదారుల సమస్యలను పరిష్కరించడానికి తగిన సూచనలు చేయాల్సిందిగా నిజాం నియమించిన కమిటీ ఏది బరూచా కమిటీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది నిజాంకు హిందూ రాజులు చెల్లించే శిస్తును ఏమంటారు పేష్కష్ జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యలో తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థానికేతర ఉద్యోగులు ఎంతమంది యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది భూ సంస్కరణలు అమలు దిశగా భారత ప్రభుత్వ తొలి అడుగుగా దేనిని చెప్పుకోవచ్చు మద్రాస్ ఎస్టేట్ రద్దు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకం చేశారు ఎనిమిది మంది హైదరాబాద్ జాగిరి వ్యవస్థ రద్దు క్రమబద్ధీకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్